ఇప్పుడు దాదాపు ప్రతి పార్టీకి సొంత మీడియా ఉంది నేరుగా సొంత మీడియా లేని పార్టీలో ఇతర మీడియా సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టి తమకు అనుకూలంగా పనిచేయించుకుంటున్నాయి బాబుగారి సామాజిక వర్గానికి చెందిన రెండు ప్రధాన మీడియాలు పత్రికలు టీడీపీకి అనుకూలం కథనాలు వారుస్తున్నాయి దివంగత ముఖ్యమంత్రి వైయస్ తరచుగా ఆ రెండు పత్రికలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నాయంటూ సభాముఖంగానే చెప్పేవారు కాగా ఆ రెండు ఛానళ్లలో టీడీపీ నాయకులు పెట్టుబడులు పెట్టారనే ప్రచారం ఉంది అయితే ఆంధ్రులకు వెలుగునిచ్చే పత్రిక అని చెప్పుకుంటూ పచ్చపార్టీ ఆరిపోకుండా ఎప్పటికప్పుడు వెలుగునుచ్చే ఆ పత్రిక జగన్ వైకాపాకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో జగన్ వ్యతిరేక కోణాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతుంది తాజాగా కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరారు ఈ కార్యక్రమం లోటస్ ఫాన్లో అట్టాహసంగా జరిగింది ఈరోజు ఈ పచ్చపత్రికలో వచ్చిన వార్తలో మరో సమాచారం కూడా ఉంది తొలిరోజే శిల్పాకు నిరాశ అని బాక్స్ ఐటమ్ ప్రచురించింది దీని సారాంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి తన చేరిక కార్యక్రమం పూర్తి కాగానే జగన్ తో కలిసి మీడియాతో మాట్లాడదామనుకున్నారు కానీ లోపలి వెళ్లిపోయారు ఆయన కోసం చాలాసేపు ఎదురు చూసినా రాలేదు ఐదు నిమిషాల్లో జగన్ ను తీసుకొస్తానన్న విజయసాయిరెడ్డి ఉత్తగానే తిరిగి వచ్చారు ఎదురు చూసిన మోహన్ రెడ్డికి నిరాశ మిగిలింది అంటే శిల్పమోహన్ రెడ్డి జగన్ అవమానించారని వార్తా సారాంశం ఇలా పచ్చపాటి ఇబ్బందుల్లో పడినప్పుడల్లా ఇలా పచ్చకథనాలు పచ్చిగా వడ్డిస్తూ జాకీలు వేసే కార్యక్రమం ఆ పత్రిక చేస్తూనే 能力。